అన్నిటికన్నా ప్రధానమైనది ఇది. శివభక్తి గురించి నేను మీకు ఈ విషయాలు ఎందుకు మనవి చేశాను ఇవ్వాలంటే, అసలు ఈశ్వరుడి కన్నా గొప్పది వేరొక వస్తువు లేదు. ఆయన అనుగ్రహంతో మనం బ్రతుకుతున్నాం. అసలు ఆయనకి మనం ఇవ్వగలిగినది అన్నది ఇంకొకటి లేదు. నేను ఇందాక మీతో శ్లోకం మనవి చేశా, అందులో గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణి గణే శిరస్థే శీతాంశౌ, చంద్రరేఖ ఉందని చెప్పా. చెప్పి దానికి కొనసాగింపుగా ఈ విషయాలన్నీ చెప్పా. ఇంకొకటేముంది ఆ శ్లోకంలో, చరణయుగళస్తే అఖిల శుభౌ. శంకర మీకేదో ఒక మంచి పని చేసి పెడతాను అంటావేమో. అసలు ఏ ఇంటికైనా లక్ష్మీ కమ్మి అంటారు. వీధిలో ఉన్నటువంటి సింహద్వారానికి పైనున్న కమ్మికి లక్ష్మీ కమ్మి అని పేరు. తోరణం దానికే కడతారు. లక్ష్మీ కమ్మికి తోరణం కట్టారు అంటే ఇంట్లో శుభకార్యం జరుగుతోందని గుర్తు. ఎక్కడైనా శుభకార్యం జరగాలి అంటే దానికి అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుందంటే శివుడి పాదముల నుంచి వస్తుంది. ఆయన అనుగ్రహించి ఇలా అన్నాడు అనుకోండి, మా ఇంటికి తోరణం కడతారు. అంటే మా ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతుందన్నమాట. మా ఇంట్లో శుభకార్యం జరగాలి అని కోరిక నాకు ఉందనుకోండి, శివానుగ్రహం కలగాలి. కలిగితే ఆయన ఇలా అంటే ఎగిరి వచ్చి తోరణం ఇంటి లక్ష్మి కమ్మిని పట్టుకుంటుంది. ఇంట్లో కోరిక తీరిందని గుర్తు. ఏదో నా వంశం పెరగాలి, నాకు మనవడ కావాలనుకున్నాను, ఆయన ఇలా అన్నాడు, తోరణం ఎగిరి వచ్చి పట్టుకుంది. నాకు మనవడు పుట్టాడు, వాడికి బాలసారి చేస్తాను, వంశం వృద్ధిలోకి వచ్చింది, చూశాను సంతోషించానని గుర్తు. అన్ని శుభములు ఆయన పాదములను ఆశ్రయించున్నాయి. ఆయనకి శుభం నువ్వేం చేస్తావు? కొత్తగా ఆయన శుభాలు చేయాలి. ఆయనకి శుభం చేయడానికి మనం ఎంత వాళ్ళం? చెయ్యలేవు. చరణయుగళస్తే అఖిల శుభౌ కమర్థం దాన్యేహం. ఈశ్వరా నేనేమివ్వను నీకు, ఇంకా నేను ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు. కానీ ఒక్కటి ఉంది, దాని చమత్కారం ఏమిటో తెలుసా? నా అంత వాణ్ణి నేను, నేను నాది అంటుంటుంది. అదే మనస్సు. ఆ మనసు శంకరా మీకు ఇచ్చేస్తాను, అది పుచ్చేసుకోండి. ఏమిటి గడుసుతనం అంటే, నా మనసు మీరు పుచ్చేసుకుంటే నా మనసు మీదైపోయింది కాబట్టి భక్తితో బతుకుతాను. కాబట్టి కమర్థం దాంగేహం భవతు భవదర్థం మమ మనః, నా మనసు మీదగుగాక. ఈ మనసు ఇచ్చేస్తే సంకల్ప వికల్పాలు, నేను నాది గొడవలు గోదారి ఉండవు. ఆ మనసు శుద్ధం చెయ్యడానికి, ఆ వినయం ఆ భక్తి ఏర్పడడానికి, మనుష్య జన్మ సార్థక్యం పొందడానికి భక్తి చేత మనిషి తరించకపోతే, ఒక్కసారి ఊపిరి ఆగిపోతే మళ్ళీ ఇటువంటి ఉపకరణం రాదు అని బోధ చెయ్యడానికి సమస్తమైన వాంగ్మయం వచ్చింది. ఒక శాస్త్రం చదువుకుంటే కాలుకి కొత్తతనం వస్తుందా, చేతికి కొత్తతనం వస్తుందా? నడవడిలో కొత్తతనం వస్తుంది. నడవడిలో కొత్తతనం వచ్చింది అంటే దానికి అర్థం మనసులో మార్పు వచ్చింది. మనసుని మార్చగలిగినది ఏది అంటే గురువు, శాస్త్రము. ఈ రెండిటి యందు భక్తి ఏర్పడితే చేరే గమ్యము పరమేశ్వరుణ్ణి చేరుకుంటాడు. ఆ మనసు శుద్ధము కావాలి. మనసు శుద్ధము కాకుండా అడ్డుపడేది ఏది? అహంకారం. ఏది చెప్పండి, నా అంతవాణ్ణి నేను, ఏదో ఒకటి పెట్టుకుంటుంది. చాలా 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 గొప్ప విషయం ఏమిటో తెలుసా? నాబోటిగాడు నమస్కారం చేయడం, నాబోటిగాడు నేను ఎంతటి వాణ్ణి అండం గొప్ప కాదు. అలా అనడానికి అవకాశం ఉండి కూడా అనకుండా వంగి నిలబడగలిగిన వాళ్ళు ఉంటారే, వాళ్ళది గొప్ప. ఎందుచేతనంటే, రూపాయలు అంచం పుచ్చుకోవడానికి అవకాశం లేనివాడు నా దగ్గర అవినీతి ఉండదండి అంటే ఇచ్చేవాడు ఎవరు? ఆ ఉద్యోగంలో పావలాకాశం ఇచ్చేవాడు లేడు. మన దగ్గర మంచి నీడి తాగేవాడు తప్పనుకోండి, నాకు అవినీతి లేదంటే ఉపయోగమేముంది? ఆయన ఊ అనాలి కానీ కోట్లు కుమ్మరించేవాడున్నా పావలాకాశం నేను ముట్టుకోలేదండి, ఎప్పుడు అలాగే బతికానంటే ఆయన అర్హుడు కదూ. అహంకారం ఉండడానికి ఎన్ని అవకాశాలు ఉన్నా వాటిని త్రోసి రాజని వంగి నిలబడి నమస్కరించగలిగితే అది వినయం. కోట్ల ఐశ్వర్యం ఉంది కానీ పెద్దల్ని చూసేటప్పటికీ వంగి వారి పాదములు పట్టి నమస్కారం చేశాడు, ఆయనది వినయం. నేను వంగి నమస్కారం చేశాను, ఏముందని అసలు నేను అహంకరించాను? నాకోటి అహంకరించడానికి ఒకటి ఉంటే, అయ్యా నేను ఇంతటి వాణ్ణండి, అలా వంగుతానండి అనాలి. అసలు నాకు అలా ఎలా వంగుతానండి అనడానికి ఏముందని అలా అన్నాం. కాబట్టి నేను వంగానంటే పెద్ద గొప్ప కాదు. అలా నేను ఎలా వంగుతానండి అని అనడానికి ఏదైనా ఓ కారణం ఉండి కూడా వంగినవాడు ఎవడున్నాడో వాడు గొప్పవాడు. అసలు మనుష్య జీవితానికి మొదట ఏది రావాలి? మనశ్శుద్ధికి, భక్తికి మొదట రావలసింది ఏది అంటే వినయం. అందుకే ప్రతి వారికి కంఠగతం కావాలి. అసలు మనిషిగా పుట్టినవాడు ఆ ప్రార్థన చేయకపోతే, నన్ను క్షమించండి, ఏదో ముఖ్యమైన విషయాన్ని మనం జారవిడుచుకున్నట్టు,
అందరి కోసం శంకర భగవత్పాదులు ఒక ప్రార్థన ఇచ్చారు, అదే షట్పది. ఆ షట్పది ప్రారంభమే శంకరులు దేంతో చేస్తారంటే అవినయమపనయ విష్ణో అని మొదలెట్టారు. శ్రీ మహావిష్ణు పరంగా చేశారు దాన్ని. ఈశ్వర నాకు అవినయము అంటే అహంకారాన్ని తీసేయి. అహంకారం తీసేస్తే వినయం అదే ఉంటుంది. నాకు వినయం ఇయ్యి అని అడగక్కర్లేదు. అసలు నాకు వినయం ఇయ్యి అని అడగడానికి నాకు ఇది ఇవ్వండి అని అడగకుండా నన్ను వచ్చి పట్టుకున్నది ఏమిటంటే అహంకారం. దేనికి అహంకారం? ఏదో ఒకటి చెప్తాడు, నేను పొడుగ్గా ఉంటానండి అహంకారం, నేను తెల్లగా ఉంటానండి అహంకారం, నాకు నాలుగు శ్లోకాలు వచ్చండి అహంకారం, నేను 2 గంటలు మంచినీటి దాకుండా మాట్లాడతానండి అహంకారం. ఏది లోపల ఉన్నవాడు ఒక్కసారి పిచ్చిదాహం పుట్టించి నాలుగు ఎండిపోయేటట్టు చేస్తే చెప్పు చూస్తాను, ఆయన స్ఫురణకి ఇవ్వకపోతే చెప్పు చూస్తాను శ్లోకం. నేనింత వాణ్ణి అని అనే ముందు నువ్వింత వాడి అవ్వడానికి కారణం వాడు. వాడు అందుకే యశస్విని అని పేరు అమ్మవారికి. నిన్ను ఒక స్థానంలో కూర్చోపెట్టి ఒకప్పుడు నువ్వు అలా ఆరాధించావు కాబట్టి నిన్నందరూ గౌరవిస్తుంటే చూసుకున్నప్పుడు మురిసిపోతూ ఉంటుంది, నా బిడ్డ ఎంత స్థానాన్ని పొందాడో, ఎంత గౌరవాన్ని పొందుతున్నాడో చూసావా అని నేనే చేశాను, ఇంత కీర్తినిచ్చానని మురిసిపోతుంది. ఆవిడ అనుగ్రహం చేత కీర్తిని పొందావా, నీ అంత నువ్వు పొందుతున్నావా? నా అంత నేను కాదు, ఆవిడ అనుగ్రహం చేత కీర్తిని పొందుతున్నాను. అందుకే అవినయమపనయ విష్ణోహో, అహంకారాన్ని తీసేయి. అహంకారం ఎక్కడ ఉండనివ్వండి, ప్రమాదకరమే అది. ఎక్కడ ఉన్నా ప్రమాదకరమే. వినయం ఎక్కడున్నా పెద్ద ఐశ్వర్యమే. అసలు ముందు ఆ వినయం ఉంటే తప్ప మనసుకి స్వచ్ఛత కలగదు. అందుకే వ్యాసుల వారి దేవీ భాగవతం చేస్తూ భ్రమన్ సర్వతీర్థీషు స్నాత్వా స్నాత్వా పునఃపునః నిర్మలం నమనో యావత్ తావత్ సర్వం నిరర్ధకం అన్నాడు. నేను చెప్పట్లేదు, వ్యాసుల వారు చెప్పారు. ఇన్ని తీర్థాలలో స్నానం చేయి, ఇన్ని క్షేత్రాలకు వెళ్ళు, మనసు శుద్ధము కానప్పుడు అవన్నీ నిరర్ధకమైపోయాయి అని గుర్తు. ఇన్ని తిన్నా వ్యాధి ఉన్నవాడికి శక్తి ఎలా పట్టదో అలా మనసు సరిగా లేనివాడు ఎన్ని చేసినా మనసు అసలు శుద్ధము కాలేదు. మనసు శుద్ధమైంది, నువ్వు ఏం చేసావన్న దానితో సంబంధం లేదు. ఇంకా ఆ మనసు అంత శక్తివంతమైనటువంటిది, అంత శక్తివంతమైనది కాబట్టే దాన్ని రక్షించడానికి ముందు వినయాన్ని అనుగ్రహించమని కోరాలి. అది కోరాలంటే అసలు నేనెంతటి వాణ్ణన్న భావన రావాలంటే నేను నిలబడడానికి కారణమైన వాడెవరో తెలియాలి. వాడి ముందు నేనెంతటి వాణ్ణి, దేనికి అహంకరించాలి నేను అన్న భావన కలిగితే వినయం నిలబడుతుంది తప్ప ఏదో కృతకంగా నటిస్తే వినయం ఎలా అవుతుంది? అది అవదు. అది లోపల సంస్కారంగా నిలబడిపోవాలి. అలా నిలబడిన వాడెవరో వాడు అదృష్టం.